ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఈ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తూ అందరికీ చేరవేస్తూ ఎంతోమంది ఈ ధ్యాన మార్గానికి వచ్చేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తూ ఈ ఛానల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి లక్ష్యం ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ నిర్మాణంలో భాగంగా ఈ లక్ష్య సాధనలో భాగంగా ఎంతోమందికి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించాలన్న సత్సంకల్పంతో ఈ ఛానల్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి తప్పక ఈ ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియోని ఫాలో అవుతూ మరి అందరికీ ఈ వీడియోస్ని చేరవేసి ఎంతోమందికి జ్ఞానదానాన్ని అందించే భాగ్యము పొందుతారని, నాకు కల్పిస్తారని మీ అందరినీ ప్రార్థిస్తూ మీ వేణు పిరమిడ్ మాస్టర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎక్కువ మందికి వస్తున్నటువంటి ఒక డౌట్ ఏంటంటే, ధ్యానంలో మనం ఆలోచనలు తగ్గించాలి అంటే మనం ఏం చేయాలి అంటే, చాలామంది చెప్తూ ఉంటారు, ఏమండి నేను ధ్యానం చేస్తున్నాను, చాలా రోజులుగా చేస్తున్నాను, అయినా నా ఆలోచనలు తగ్గట్లేదు, ఇంకా వస్తూనే ఉన్నాయి, అసలు నేను ధ్యానం సరిగా చేస్తున్నానా లేదా అనేటువంటి డౌట్ చాలామందికి ఉంది. మరి ధ్యానంలో ఆలోచనలు తగ్గాలంటే ఏం చేయాలి, ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. మనం ధ్యానం చేసేది ఆలోచనలు తగ్గేందుకే. అంటే ధ్యానం అంటే నిర్విషయం మనహ, మనస్సులో ఏ ఆలోచనలు లేకపోవడమే ధ్యానము. కూర్చున్నది మొదలు ఆలోచనలు వస్తూ ఉంటే అది ధ్యానం కాదు. అలా అని ఆ ధ్యానాన్ని ఆపరాదు మిత్రులారా. ఎందుకంటే ఆలోచనలు వచ్చినప్పుడు మనము చక్కగా ఆ శ్వాసని గమనించడం ద్వారా ఆ ఆలోచనల వెంట పోకుండా ఆలోచనల్ని కట్ చేస్తూ మన యొక్క శ్వాసని గమనిస్తూ ఉండాలి. అలా గమనించడం ద్వారా మనము ఆలోచనలు లేని స్థితికి తప్పనిసరిగా చేరుకుంటాము. ఇందుకు కొంత టైం తీసుకుంటుంది, కొన్ని రోజులు కావచ్చు, కొన్ని గంటలు కావచ్చు. అలాగే ధ్యానంలో ఆలోచనలు వస్తున్నాయని వాటిని వ్యతిరేకించకూడదు. అంటే ఆలోచనల వెంట మనస్సు వెళుతూ ఉంటుంది, అలాంటి మనస్సుని మీరు మళ్ళా తీసుకొచ్చి చక్కగా ఇక్కడ కూర్చొనిపెట్టాలి, మీతోనే ఉంచుకోవాలి. అలా చేసేదానికే మనము దానికి చక్కటి సంగీతాన్ని ఇస్తున్నాము. అంటే ఇప్పటి వరకు మీరు ఆ మనస్సును అలా పెంచి పోషించారు, మరి విచ్చలవిడిగా దాన్ని వదిలేస్తున్నాం. మరి ఒక్కరోజులో దాన్ని మీకు మీ దగ్గర కూర్చొని పెట్టుకోవడం అంటే అది కొంచెం కష్టమైన ప్రక్రియ, మన మాట వినదు. మరి అప్పటి వరకు మనం చక్కగా వేచి ఉండాలి మిత్రులారా, మన సాధనని కొనసాగించాలి. ఎందుకంటే సాధనమున్న పనులు సమకూరు ధరలోన, ఈ భూమి మీద సాధన చేస్తే మనం పొందలేందంటూ ఏదీ లేదు. అలాగే ధ్యానం చేసేటప్పుడు ఎంతకాలం శ్వాస మీద ధ్యాస పెట్టినా కూడా ఇంకా ఆలోచనలు వస్తున్నాయి అన్న భావన మీలో ఉన్నట్లయితే ఇక్కడ మీరు చక్కగా ఇంకొక అద్భుతమైన విషయం తెలుసుకోవాలి మిత్రులారా. అంటే మన యొక్క జీవన విధానంలో మనము కొన్ని మార్పులు చేసుకోవాలి. అలా మార్పులు చేసుకున్నప్పుడే మనం ధ్యానం చేసేటప్పుడు ఆ ఆలోచనలు తగ్గుముఖం పడతాయి. అవేంటంటే, మొట్టమొదటిగా అంటే ప్రాథమికంగా మనము మౌనంగా ఉండడం అలవాటు చేసుకోవాలి.
అంటే విపరీతంగా మాట్లాడడం మానేయాలి. ఎంత మౌనంగా మనం ఉన్నట్లయితే మన లోపల అంత శక్తి పెరుగుతుంది, ఆలోచనలు ఆటోమేటిక్గా తగ్గడం ప్రారంభమవుతాయి. అలాగే ఎక్కువగా వినడం, తక్కువగా మాట్లాడడం, అంటే వీలైనంత మౌనంగా ఉండడం, ఒకవేళ మాట్లాడాల్సి వస్తే అతి తక్కువగా మాట్లాడడం, ఇది మన భౌతిక జీవితంలో మనము అలవాటు చేసుకోవాలి. తర్వాత ఇతరుల్లో మనము దోషాలు ఎంచకుండా ఉండడం, అంటే ఇతరుల్ని మనం వేలెత్తి చూపించకుండా ఉండడం, అంటే మానవుడుకున్నటువంటి ఇది ఒక లక్షణం. ఎంతసేపు ఇతరుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళు అలా అయిపోయారు, ఇలా అయిపోయారు. సో ఇలాంటి మాటలు ఆలోచనలు చేస్తూ ఉండడం ద్వారా మన యొక్క ఎనర్జీ తగ్గి మనకి ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇతరుల దోషాలను మనము ఎప్పుడూ ఎంచకూడదు. అలాగే మనం ఇంకొకటి చెయ్యాలి, మనలో ఉన్నటువంటి దోషాలను గుర్తించి వాటిని సరిచేసుకుంటూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మన ప్రవర్తనల్లో మార్పులు సరిచేసుకుంటూ ఉండాలి మనం. అలాగే ఏదైనా పని మధ్యలో ధ్యానానికి కూర్చోకుండా ఆ పని పూర్తయిన తర్వాతే ధ్యానంలో కూర్చోవడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే, ఓ ధ్యానం టైం అయిపోయింది, ఈ పని పక్కన పెడదాము, మళ్ళీ వచ్చి చేసుకుందాము అనని గబగబా ఆ పని అక్కడ పెట్టేసి మళ్ళీ వెళ్ళి ఆ ధ్యానంలో కూర్చుంటుంటారు. మీరు ఆ ధ్యానంలో కూర్చోగానే మీకు ఈ పనికి తగిన ఆలోచనలే వస్తుంటాయి, కానీ అక్కడ ధ్యానం మీద మీకు మనస్సు లగ్నం కుదరదు. అంటే ధ్యానం ఎప్పుడూ కూడా ప్రశాంతమైన మనస్సుతో కూర్చొని చేయాలి, ఏదో హడావిడిగా చేసే ప్రక్రియ కాదు మిత్రులారా. పని కట్టుకొని చేసేది ధ్యానం కాదు. ధ్యానం అనేది ఒక సరదాగా మనం చేసేటువంటి ఒక ఆట లాంటిది. ఈ సందర్భంలో మీకు నా చిన్న అనుభవం ఒకటి తెలియజేస్తాను. నేను ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఒకరోజు ధ్యానంలో కూర్చున్నాను, అఖండ ధ్యానంలో. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంప్లీట్ మెడిటేషన్లో కూర్చున్నాను. ఆ రోజు చాలా అద్భుతమైనటువంటి అనుభవాలు నేను రుచి చూశాను మిత్రులారా. అందులో ఈ ధ్యానం గురించి నేను పొందినటువంటి ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఏంటంటే, ఈ ధ్యానం అనేది ఒక క్రీడ, ఇది ఒక ఆట. ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ ఆడవలసినటువంటి ఆట. ఈ ఆటలో గెలుపు ఓటములు అని రెండు లేవు, ఉన్నదల్లా గెలుపే. ప్రతి గెలుపు నీకు ఒక అద్భుతమైనటువంటి బహుమతినిస్తుంది. మరి ఏంటి ఆ బహుమతులు అని అడిగాను. అంటే మనం ఈ ఆట ఆడే కొద్దీ మనకు మంచి గిఫ్ట్లు వస్తుంటాయి. ఏంటంటే శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, మీ చక్రాసన్ని యాక్టివేట్ అవ్వడం, మీ కుండలిని జాగృతి అవ్వడం, ఇలాంటి గిఫ్ట్స్ అన్నీ వస్తాయి. ఇందులో మీరు పొందేటువంటి అద్భుతమైనటువంటి గిఫ్ట్, అంటే ఒక ఆట ఆడేవాడికి, ఒక క్రీడాకారుడికి అతిపెద్ద గిఫ్ట్ ఏంటంటే ఒలింపిక్ గోల్డ్ మెడల్. అలాగే ఈ ధ్యానం అనేటువంటి క్రీడలో మనం పొందేటువంటి అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఏంటంటే సంపూర్ణ ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అనేటువంటి గిఫ్ట్ మనం పొందుతాం. ఈ క్రీడని ఆడేవాళ్ళందరూ దేవుళ్ళు. నేను వెంటనే మరి ఈ క్రీడను చూసేవాళ్ళు అని క్వశ్చన్ వేశాను. ఈ క్రీడని చూసేవాళ్ళందరూ మానవులు. మరి చివరిగా అద్భుతమైన వాక్యంతో నాకు ఆ రోజు ఆ మెసేజ్ కంప్లీట్ అయింది. ఈ భూమి మీద అందరూ దేవుళ్ళు కావాలి, అంటే ప్రతి ఒక్కరూ
ఈ ఆటను, ఈ సరదా క్రీడను ఆడి చక్కగా భగవంతులుగా తయారవ్వాలి అన్నటువంటి ఒక అద్భుతమైన మెసేజ్ ఆ రోజు రావడం జరిగింది నాకు. అంటే ధ్యానాన్ని మనము ఒక సరదా క్రీడలాగా, అంటే ఒక పసిబిడ్డ, ఒక చిన్న పిల్లవాడు ఒక ఆటను ఎలా అయితే ఆడుతాడో, ఆ ఆటలో ఎలా అయితే లీనమవుతాడో, వాడికి ఆకలి తెలియదు, దప్పిక తెలియదు, ఏమీ తెలియదు, ఆమె పిలుస్తుందా ఏమీ తెలియదు, ఆ ఆటల్లో లీనమవుతాడు. అలాగా ఈ ధ్యానాన్ని మనము సరదాగా, ఆ మనస్సు ఎప్పుడైతే ధ్యానానికి ఉపక్రమిస్తుందో ఆ సమయంలో హాయిగా అలా కూర్చోవాలి, అలా మనలోకి వెళ్ళిపోవాలి. అంతేగాని చేసే పనులన్నీ పక్కన పెట్టేసి సగం పనిలో పోయి పరిగెత్తుతా పోయి కూర్చోవడం అనేది చేయరాదు. మీ పనిని కంప్లీట్ చేసిన తర్వాతే ధ్యానంలో కూర్చోండి. ఇంకొకటి, మీ ఆలోచనలు తగ్గాలి అని అంటే ఈ గ్రూప్ మెడిటేషన్స్ అనేటివి మీరు అటెండ్ అవుతుండాలి. అంటే మీకంటే సీనియర్ మాస్టర్స్తో లేదా మీతో పాటు ధ్యానం చేసేటువంటి సహచర ధ్యాన మిత్రులతో కలిసి ధ్యానంలో కూర్చోవడం అనేది మీరు అలవాటు చేసుకోవాలి. అంటే గ్రూప్ మెడిటేషన్ వల్ల ఏం జరుగుతుంది అని అంటే, చక్కగా ఆ గ్రూప్ ఎనర్జీలో మీరుంటారు కాబట్టి అక్కడ మీ ఆలోచనలు అన్నీ ఆ ఎనర్జీలో దగ్ధమైపోయి మీరు త్వరగా ఆ ఆలోచన రహిత స్థితికి మీరు చేరుకుంటారు. ఈ గ్రూప్ మెడిటేషన్స్ అనేటివి మనము ఉపయోగించుకోవాలి, ఎవరైతే ఈ ఆలోచనలు తగ్గడం లేదు అన్నవాళ్ళు. అలాగే పౌర్ణమి అమావాస్య ధ్యానాలని మనం విశేషంగా వాడుకోవాలి. సో ఇది ఒక అద్భుతమైనటువంటి ఉపయోగం మనకు. అంటే మన ఆలోచనలు పూర్తిగా తగ్గాలి అని అంటే మనలోకి హై ఫ్రీక్వెన్సీస్ అనేటివి రావాలి, మంచి ఎనర్జీ రావాలి. ఈ అమావాస్య పౌర్ణమి రోజుల్లో మనకు హై ఫ్రీక్వెన్సీస్, ఈ భూమి మీదకి ఎనర్జీ రావడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు కూర్చొని మనం సాధన చేసినట్లయితే త్వరలో ఆ ఆలోచన రహిత స్థితి మనకు వచ్చి తీరుతుంది మిత్రులారా. ఇంకొకటి, పిరమిడ్ ఎనర్జీని ఎక్కువగా వాడుకోవడం మొదలు పెట్టాలి. అంటే పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయడం ద్వారా అత్యధిక ప్రాణశక్తిని మనం తీసుకొని ఆలోచన రహిత స్థితికి మనం త్వరలో చేరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పిరమిడ్ శక్తిని మనం వాడుకోవడం ద్వారా కూడా ఈ ఆలోచన రహిత స్థితికి మనం త్వరలోనే చేరవచ్చు మిత్రులారా. అలాగే పుస్తక పఠనం అంటే స్వాధ్యాయం, మంచి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేటువంటి బుక్స్ అన్నీ మనం చదువుతూ ఉండాలి. పుస్తకాలు చదవడంలో ద్వారా కూడా మనము మన ఆలోచనల్లో మార్పు వస్తుంది, మన ఆలోచనలకి శక్తి వస్తుంది, ధ్యానంలో ఆలోచనలు చక్కగా తగ్గుముఖం పడతాయి మిత్రులారా. మరి పత్రిగారి పుస్తకాలన్నీ మనం చదవాలి. అలాగే విశేష ధ్యాన అనుభవాలతో రాసినటువంటి ఇతర పిరమిడ్ మాస్టర్ల పుస్తకాలు, అలాగే గొప్ప గొప్ప యోగులు, మహానుభావులు అందరి పుస్తకాలు మనం తప్పనిసరిగా చదవాలి మిత్రులారా. ఇంకొకటి, చిట్ట చివరిది, ఏదైతే మనం తెలుసుకున్నామో ఈ ధ్యానం, ఈ జ్ఞానం అందరికీ తెలియచేయడం వల్ల కూడా మన ఎనర్జీ సిస్టంలో మార్పు వచ్చి మన ఆలోచనలు తగ్గుముఖం పడతాయి. తప్పనిసరిగా ఎప్పుడైతే మనం ఈ ధ్యానాన్ని అందరికీ చేరవేస్తుంటామో అప్పుడు మనకున్నటువంటి కర్మలన్నీ దగ్ధమయ్యి, అంటే 10 మందికి ధ్యాన సేవ చేయడం ద్వారా మనకున్న ఆ కర్మలన్నీ అనతి కాలంలోనే దగ్ధమయ్యి మన ఆలోచనలన్నీ తగ్గుముఖం పట్టి మనకు చక్కగా ధ్యాన స్థితి కుదిరేటువంటి అవకాశం ఉంది. మరి ఈ చెప్పినటువంటి వీటన్నింటినీ మనం సరిచేసుకొని ఎక్కడైతే మనం సరిచేసుకోవాలో భౌతిక జీవితంలో వాటిని సరిచేసుకోవడం ద్వారా మనము అతి త్వరగా ఆ ఆలోచన రహిత స్థితికి మనం చేరుకుంటాం మిత్రులారా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే
ఈ వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎంతోమందికి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించే అవకాశం నాకు కల్పిస్తున్న, ఆ భాగ్యాన్ని నాకు కల్పిస్తున్నటువంటి మీ అందరికీ, యూట్యూబ్ ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ.